నమస్తే. యోగా ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మనం చాలా ఆసనాలు చూస్తున్నాం, నేర్చుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ చాలామందికి ఇబ్బంది పడే ఏంటి అంటే నడునొప్పి. ఆ నడునొప్పితో మనం ఎలా బయటపడాలి అనేది చూసి నేర్చుకుందాం. దాదాపుగా చాలామంది చూస్తున్నట్లయితే ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువగా నడునొప్పి అనేది సహజంగా వస్తూ ఉంటుంది. అంటే మనం 9 మంత్స్ క్యారీ చేస్తాం, అది నడుము మీద చాలా లోడ్ పడుతుంది. లోడ్ పడడం వల్ల ఆ నడును అక్కడ మళ్ళీ నెక్స్ట్ డెలివరీ తర్వాత మనం ఎప్పుడైతే ఆహారం సరిగ్గా తీసుకోమో అప్పుడు ఈ నడునొప్పి అనేది ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్గా నడునొప్పి సహజంగా మన ఈ జనరేషన్లో వర్క్ లోడ్ ఎక్కువ అవడంతో చిన్న చిట్క నడునొప్పులు అనేవి వస్తూనే ఉంటాయి. కానీ ఎక్కువగా మనం డెలివరీ తర్వాత ఎప్పుడైతే మన ఆహారం మీద ఎక్కువ శ్రద్ధ చూపడంతో ఎక్కువగా నడునొప్పి వస్తుంటుంది. అది ఎలాగో ఇప్పుడు బయటపడాలో చూద్దాం. వామప్ నుంచి మొదలు పెట్టండి, తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే ఆసనాన్ని చేయండి. స్లోగా రెండు చేతులు సుఖాసనం నుంచి రెండు చేతులు పైకి, నడుని బాగా స్ట్రెచ్ చేస్తూ ఇలా ఉండి కిందకి రిలాక్స్, మళ్ళీ రెండు పైకి నడుని బాగా స్ట్రెచ్ చేస్తూ ఇప్పుడు మీద దృష్టి పెడుతూ కాన్సన్ట్రేట్ చేస్తూ కిందకి స్లోగా మీరు చెయ్య ఇలా కూడా తిప్పి ఒక చేతి మీద ఇలా పెట్టుకొని తల భాగం ముందు ఇలా పెడితే కూడా మంచిది. ఇటు నడుము భాగం లేదా సన్నబడుతుంది, నడునొప్పి కూడా తగ్గుతుంది, చేతులు దగ్గర కొవ్వు పదార్థం కూడా కరుగుతుంది. 5 4 3 2 1 జీరో రోజ్ గార్డ్ వేస్తాం కిందకి. సైడ్ నుంచి ఒకసారి చేస్తాను ఇలా సుఖాసనంలో కూర్చొని ఇందాక తిప్పినట్టు కాకుండా ఇంకో పక్క తిప్పి రెండు ఇలా లాక్ చేసుకుని తల భాగం ఎదురుగుండా షోల్డర్స్ ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ హోల్ నడుని బాగా సాగదీయాలి. ఒక ఆసనం చేసినప్పుడు లూజ్గా చేయడమా గట్టిగా బీసి దానికి ఉపయోగం కరెక్ట్గా వచ్చేటట్టు చేయడమా అనేది మన చేతిలోనే ఉంటుంది. ఏదో ఇలా ఇస్తే చేసేమో ఇలా కూడా లూజ్గా ఇలా పెడుతుంటారు చాలామంది. చూడు పెట్టి ఇలా ఇలా కరెక్ట్గా ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలా పైకి ఎత్తాలి, నడుము భాగం సాగదీయాలి. అది మనకు మాత్రమే తెలుస్తుంది ఎంత సాగదీస్తున్నావు అనేది. అలా ఉంది ఒక 10 సెకండ్లు. 5 4 3 2 1 0. చూసినప్పటికీ ఆసనం చిన్నగా ఉన్నా ఫలితం మాత్రం ఎక్కువ ఇస్తుంది. క్లోజ్ అండ్ ఫ్రీ రెండు చేతులు వెనకాతలు స్ట్రెచ్ చేసుకుంటూ తల భాగం వెనకాతలకి నడుము భాగం స్ట్రెచ్ చేస్తూ ఎంత వంగగలితే అంత. నడుము నొప్పి ఉంది కాబట్టి మీకు కొంచెం సాధ్యమైనంత చూసుకుంటూ బాడీ కండిషన్ని చూసుకుంటూ వంగడానికి ప్రయత్నించండి. లూజ్గా వదిలేస్తూ లెఫ్ట్ సైడ్ అలాగే బెండ్ అవుతూ అండ్ రైట్ అలా చూసుకుంటూ స్లోగా ఇలా పోస్చర్కి వస్తూ ఇది చాలా మంచి ఆసన. స్లోగా శ్వాస పీల్చుకుంటూ పైకి చూసినట్లయితే నడుము బాగా పైకి ఉంటుంది, పొట్ట భాగం కొంచెం లోపల బంధిస్తూ ఊపిరి లోపలికి తీసుకుంటూ తల భాగం కిందకి మళ్ళీ ఊపిరి వదులుతూ కిందకి తీసుకుంటూ పైకి
ఊపిరితిత్తు పైకి స్లోగా ఇప్పుడు రైట్ లెగ్ ఎల్ షేప్లో పైకి అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అలా స్లోగా పైకి కిందకి అంటూ ఉండండి. ఎస్ మరో పక్క అదేవిధంగా పైకి కిందకి. ఇప్పుడు కూడా ఫోర్స్గా చేయకండి, ఇంట్రెస్ట్తో ఎంత కుదిరితే అంతే స్లో స్లోగా పెంచుకుంటూ వెళ్దాం. ఎస్ కిందకి. ఇప్పుడు సైడ్ రైట్ లెగ్ వెనక తీసుకెళ్ళి రైట్ సైడ్కి మళ్ళీ వెనక రైట్ సైడ్కి వెనక రైట్ సైడ్కి వెనక అలా ఒక 10 కానీ 20 కానీ మీ బాడీకి సహకరిస్తూ చేయండి. అదేవిధంగా ఇంకో పక్క లెఫ్ట్ లెగ్ తీసుకో, లెఫ్ట్ సైడ్ అవుట్ బ్యాక్ అవుట్ బ్యాక్ 3 4 5. కొంచెం రిలాక్స్ అవడానికి వజ్రాసనంలో కూర్చుని ఇన్హేల్ ఎక్సెల్ ఊపిరి తీసుకుంటూ వదలడం, తీసుకుంటూ రెండు చేతులు పైకి లిఫ్ట్ చేస్తూ స్లోగా శశంగాసన ఇలా తలబాగు కిందకి కుదిరితే మోకాలు పగిలేటట్టు 5 4 3 2 1 స్లోగా పైకి ఊపిరి తీసుకోవడం వదలడం. మరొకసారి మార్చి ఆసనంకి వచ్చి లెఫ్ట్ లెగ్ పైకి సర్కిల్గా తిప్పాలి ఒక 5 రౌండ్లు. క్లాక్ వైజ్ అయితే ఇంకో 5 రౌండ్లు యాంటీ క్లాక్ వైజ్ అలా తిప్పుకుంటూ కిందకి ఇంకో పక్క కుడకాలి. వెనకాల తీసుకెళ్ళి అదేవిధంగా సర్కిల్ ఒక 5 రౌండ్లు యాంటీ సర్కిల్ ఒక 5 రౌండ్ చేసి కిందకి. ఇప్పుడు రెండు ఒక చేయి రైట్ హ్యాండ్ కుర్చీ లోపల నుంచి తీసుకొస్తూ తల బాగా కింద పెట్టి ఎడమ చేయి చూభాగానికి తగిలిస్తూ తిప్పి ఫిక్స్ చేస్తూ ఇలా 5 4 3 2 1 0 అదేవిధంగా పైకి. ఇప్పుడు ఇంకొక చేయడం చేయి కుడిపక్క తీసుకెళ్ళి లోపల నుంచి 5 4 3 2 1 0 అని కథకి స్లోగా హలో వస్తాం స్లోగా అని కథకి ఇలా ఉడుకుని నేల మీద బోర్లు రిలాక్స్. రెండు చేతులు ఛాతీ భాగం పక్కన పెట్టుకుని భుజంగాసనం ఎంతో మంచిది నడుము భాగం ఉన్న వాళ్ళకి. ఇలా సూపర్ తీసుకుంటుంది పైకి 5 4 3 2 1 0 మా చేయి ఉంచకుండా ఉండాలి తిన్నగా కిందికి రెండా. ఇబ్బందిగా ఉందంటే ఆసనానికి కిందికి వచ్చేస్తూ
ఊపిరి తీసుకుంటూ వదలడం అనేది జరగాలి. మళ్ళీ అదే ఆసనాన్ని రిపీట్ చేయొచ్చు. పైకి కింద స్లోగా రిపోర్ట్ ఒక కాలు పైకి లిఫ్ట్ చేస్తూ రెండు చేతులతో హోల్డ్ చేసి ఇన్హేల్ తల భాగం మాత్రమే పైకి కాలు లిఫ్ట్ చేయకుండా తిత్తలు మాత్రం పైకి ఊపిరి తీసుకుంటూ కిందకి ఊపిరి తీసుకుంటూ పైకి ఊపిరి వదులుతూ కిందకి తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి అలా ఒక ఐదు సార్లు. అదేవిధంగా మరొక కాలు ఊపిరి తీసుకుంటూ పైకి కాలు లిఫ్ట్ చేయద్దు, ఊపిరి తల భాగం మాత్రమే లిఫ్ట్ చేయండి. వదులుతూ కిందకి పైకి కిందకి పైకి కిందకి క్లోజ్ చేయండి. ఇప్పుడు క్లోజ్ మన తల భాగం ఆకాశం అయిపోయా. ఎస్, మన బాడీ మొత్తం ఆకాశం అయిపో. ఇప్పుడు నేల భాగానికి తగ్గిస్తూ ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఛాతి భాగాన్ని లూజ్గా లార్జ్ కాంట్రాస్ట్ జరుగుతూ ఎంతో హాయిగా ఇంకో ఆసనానికి వెళ్దాం. ఇలా కాలు మీద కాలు ఇలా పెట్టి ఒక కాలు పైకి లిఫ్ట్ చేసుకొని ఇలా దగ్గరికి ఛాతి భాగానికి తగిలేటట్టు ఒకటి స్ట్రెచ్ చేస్తూ బయటికి రెండు బయట మూడు బయట. నడునొప్పి ఇబ్బంది ఏమి అని అనిపించకపోతే మీరు ఎప్పుడైతే ఇలా స్ట్రెచ్ చేసి ఛాతి భాగాన్ని దగ్గర తీసుకొస్తారో కుదురుతూ తల భాగాన్ని కూడా పైకి ఎత్తితే ఈజీగా మీ ఫోర్హెడ్ మీ మోకాలకి తగులుతుంది, తల భాగం మోకాలకి తగులుతుంది కిందకి అలా. ఇది స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ ఇలా స్ట్రెచ్ చేస్తూ తల భాగం పైకి ఎత్తితే ఇలా మోకాలు తల భాగం తగులుతూ ఇలా చేస్తే మీ నడునొప్పి తగ్గడంతో పాటు పొట్ట భాగం కూడా తగ్గుతుంది. ఇలా మూడు నాలుగు ఇలా ఐదు లో కిందకి రిలాక్స్. ఎస్, అదేవిధంగా మనం ఇప్పుడు ఇంకో వైపు చూద్దాం. ఇలా పైకెత్తి ఇలా ఛాతి భాగానికి తగిలిస్తూ వెనక చెవు ఎంత కుదిరితే అంత ఇలా త్రీ. స్టార్టింగ్లో మొదట ఇలా కుదరకపోవచ్చు, ఇది ఇబ్బంది పడకండి. స్లో స్లోగా ప్రయత్నిస్తుంటే అదేవిధంగా కుదిరితే తల భాగం పైకి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ఒక పది లేదా ఇరవై సార్లు చేసిన పర్లేదు.
స్లోగా రిలాక్స్ అవుతా కిందకి. ఇప్పుడు స్లోగా మనం రెండు కాళ్ళని పద్మాసనం పోస్టర్ వేసుకుంటూ కుదిరితే రెండు చేతులని టోస్తో ఇలా పాదాలను హోల్డ్ చేస్తూ కిందకి ఒకసారి ఇలా కింద నేరకు కుదరకపోతే ఎంత ఇంతవరకైనా పర్లేదు, స్లో స్లోగా ప్రయత్నిస్తుంటే మొత్తం కిందకి తగులుతూ ఉంటుంది. తిన్నంగా ఇలా ఉండండి, ఛాతిని వెడల్పుగా చేసుకుంటూ ఊపిరి తీసుకుంటూ వదులుతూ మన శరీరంలో జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఊపిరి తీసుకుంటూ వదులుతూ ఒక 10 కౌంట్లు 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0 స్లోగా కిందకు వదిలేస్తూ ఇలా రిలాక్స్ స్లోగా రెండు కాళ్ళు దగ్గరికి ముందు గచ్చినట్లు రెండు అరచేతులు నేలకు తగిలిస్తూ సపోర్ట్ తీసుకుంటూ చేతులు సపోర్ట్ తీసుకుంటూ స్లోగా హిప్ని పైకి లేపండి. షోల్డర్స్ మీద చేతుల మీద మీ బరువు ఎంత ఆంచుంచాలి ఇంతవరకు పైకి లేపగలిగితే అంత. స్లోగా ఇప్పుడు కుదిరితే పొట్ట భాగాన్ని లోపల బీగిస్తూ వాషన్ లోపల బంధిస్తూ హోల్డ్ 5, 4, 3, 2, 1, 0, 0, 3 మరొకసారి పైకి పొట్ట భాగం లోపల నొక్కి పెట్టించాలి, ఉప్పిరి లోపల బీగిస్తూ ఎనిమిది 7, 6, 5, 4, 3, 2, 1, 0 ఇప్పుడు రోజులతో కిందకి. మరొకసారి పైకి పైకి ఎత్తే మీ నడుం భాగం మొత్తం ఇదంతా పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. ఇక్కడ ఈ పొట్ట భాగం అనేది మనం ఎప్పుడైతే ఊపిరి బంధిస్తున్నామో పెయిన్ రిలీఫ్తో పాటు పొట్ట భాగం కూడా సన్నపడే అవకాశం ఉంటుంది. హోల్ 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0, 2, 3 కిందకి అలా ఒక 8 నుంచి 10 కౌంట్ల వరకు చేసుకుంటూ ఉండండి. తర్వాత బాడీని రిలాక్స్ చేసుకోండి. రెండు కాళ్ళు దగ్గర పెట్టుకుంటూ ఒక కాలు పైకి ఇలా మార్చుకుని ఈ కాలు అడ్డు పెట్టుకుంటూ అంటే పాదం ఈ మోకాల దగ్గరికి రైట్ మోకాల దగ్గరికి వస్తూ స్లోగా రైట్ సైడ్కి మోకాలు తగిలితే మంచిది, లేదంటే ఎంతవరకు గాలు ఎంతవరకు ఉండగలితే అంత ఉండి తలభాగం మాత్రం మొత్తం లెఫ్ట్ సైడ్కి ఉండాలి. మీ మోకాలు రైట్ హ్యాండ్తో ఇలా కిందకి నొక్కుతూ ఉండాలి. ఇంకో చేయ భుజానికి సమానంగా అటు సైడ్ లెఫ్ట్ సైడ్ వేపుంటూ తలభాగం కూడా లెఫ్ట్ సైడ్ వేపుంటూ అటు పక్కే దృష్టి అలా చూస్తూ ఒక 10 నుంచి స్లో స్లోగా పెంచుకుంటూ 60 సెకండ్ల వరకు కూడా వెళ్ళొచ్చేది. 5, 4, 3, 2, 1, 0 స్లోగా కిందకి అలా
రిలాక్స్ అవుతుంది కిందకి. మరో పక్క అదేవిధంగా రెండు కాళ్ళ దగ్గరికి పాదం మీ మోకాలకి అడ్డు చెప్తూ రైట్ సైడ్కి తిరిగి బెండ్ చేస్తూ తల భాగం రైట్ సైడ్కి చేతులు భుజానికి సమానంగా చాపి 5, 4, 3, 2, 1 సున్నా స్లోగా కిందకి అలా రిలాక్స్ అవుతాం కిందకి అలా మళ్ళీ 2 కాళ్ళు ఇలా కిందకి దగ్గరికి దగ్గరగా పెట్టుకొని కిందకి ఇలా పెట్టి 2 అరచేతులు నేలకు తగిలిస్తూ ఇలా గట్టిగా స్టిఫ్గా ఉండాలి. హోల్ మీ నడుము భాగాన్ని గట్టిగా కిందకి నేలకు తగిలిస్తూ కాలు పాదాలని నేలకి ముందుకి స్ట్రైట్గా సాగదీస్తూ ఉండాలి. రిలాక్స్ మరొకసారి 2 కాళ్ళు ముందు వైపు గట్టిగా స్ట్రెచ్ చేస్తూ 2 కాలు బొటనవేలు తగులుతూ ఉండాలి. తడభాగం నేలకి పిక్క భాగం నేలకి పొట్ట లోపలికి వీపు కింద నేలకు తగులుతూ రిలాక్స్. మరొకసారి 2 కాళ్ళు ఇదే చూసినప్పటికీ చాలా చిన్నగా ఉన్నా చేయడం చాలా కష్టం, కదలకుండా ఇలా ఉండాలి. నాకు 10 సెకండ్లు 20 30 చేసిన పర్లే, మొత్తం నరాలని కింద స్ట్రెచ్ చేస్తూ లాగుతూ ఉంటాయి. మొత్తం మన బాడీ అంతా లాగుతూ ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో లూజ్గా వదిలే ఇదే లేదు. అవకాశం లేకుండా స్ట్రెచ్ చేస్తూ పొట్ట భాగం లోపలికి లూజ్గా రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళు ఇలా పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేస్తూ నడుము బాగా ఏదైనా పెయిన్ ఉంటే తగ్గిస్తుంది. హోల్ 2, 3, 4, 5, 6, 7, 8 స్లోగా కుదిరితే తల భాగం ముందుకి ఈ 2 పాదాలని యాంకిల్స్ని హోల్డ్ చేస్తూ ఇలా తల భాగం ముందుకి హోల్. మీ యాంకిల్స్ని పట్టుకోండి 2 పాదాలు నమస్కారం పోస్టర్లో. 5, 4, 3, 2, 1 లూజ్ వదులుతూ కిందకి. మీకు ఆసనం చేసినప్పుడు మధ్యలో దాహం వేస్తే ప్రాబ్లమే లేదు. కొంచెం మంచినీళ్ళు గొంతుకు తడుపుకునేంత మంచినీళ్ళు తాగొచ్చు. మరొకసారి ఇలా కింద నేలకి కాలు మొత్తం నేలకు తగులుతూ ఉండాలి. మీ 2 చేతులతో మీ యాంకిల్ హోల్డ్ చేస్తూ 5, 4, 3, 2, 1, 0 వదిలేస్తూ రిలాక్స్ చేస్తూ కిందకి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆసనాలు చేస్తూ రిలాక్స్ పోస్టర్లు తర్వాత సుఖాసనం పోస్టర్. ఇలా రోజు మీరు చేసినట్లయితే మీ నడుము నొప్పి అనేది తగ్గుతుంది, మీకు ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ తిరిగి మళ్ళీ కలుగుతాం. నమస్తే.